ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలో రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు ఏదైతే ముందుగా చెప్పినట్టుగానే ఆయన ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆయన సతీమణితో సహా వెళ్ళి ఆ గవర్నర్ను కలిసి కలిశారు అయితే దాదాపు గంట సేపు వీరి భేటీ కూడా సాగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నలభై ఐదు రోజుల్లో దాదాపు ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తల్ని హతమార్చారని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలోనే దీంతో పాటు చాలామంది వైసీపీ కార్యకర్తల మీద ఇళ్ల మీద దాడులు జరిగాయి వాళ్ళ ఆస్తులను ధ్వంసం అదే అదేవిధంగా వైసీపీ మీద టీడీపీ జనసేన కూటమి నేతలు హింసాకాండన చేస్తున్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం గవర్నర్ను భేటీ అయ్యారు రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు అన్నిటి ఏదైతే ఈ నలభై రోజు నలభై ఐదు రోజుల్లో జరిగినటువంటి ఘటనలు ఉన్నాయో మొన్న వినుకొండలో జరిగినటువంటి ఒక రషీద్ అనే వ్యక్తిని నడు రోడ్డు మీద నెర చంపిన ఘటనలో దీనికి సంబంధించి అతను వైసీపీ కార్యకర్తగా చెప్తా ఉన్నారు అతన్ని టీడీపీ కార్యకర్తలే కా హతమార్చారు కావాలని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది మరోవైపు అటు పొంగనూరులో కూడా నిన్న ఎంపీ మిథున్ రెడ్డి మీద అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్ప మీద కూడా వాళ్ళ కార్ల మీద కూడా దాడులు జరిగాయి మిథున్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది ఇట్లాంటి ఘటనలు ఈ నలభై ఐదు రోజుల్లో కోకలగా జరిగాయని చెప్పి వైసీపీ ఆరోపిస్తూ ఉంది అయితే వైసీపీ మీద కావాలని టీడీపీ జనసేన నేత నేతలు కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారు దీని మీద ఇప్పటికే పలుసార్లు వైసీపీ నేతలందరూ కూడా గవర్నర్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసారి నేరుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి గవర్నర్కి ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలు అన్నింటి మీద అయితే దీనికి సంబంధించిన మొన్న వినుకొండలో జరిగిన ఘటన కానీ లేదంటే మిథున రోడ్డు మీద జరిగినటువంటి దాడులు కానీ ఇదన్నీ వీటన్నిటికి సంబంధించి వీడియోలు అదే అదేవిధంగా డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా సక్క ఆధారాలతో సహా తీసుకెళ్లి గవర్నర్కు వివరించారు ఈ నలభై ఐదు రోజుల్లో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి పూర్తి ఆధారాలతో సహా ఆయన ఈ రోజు వెళ్ళి గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది దాదాపు గంటసేపు వీరు భేటీ కూడా సాగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఘటనలకు సంబంధించి ఉన్నాయి వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ప్రభు ప్రజాస్వామ్యం అంతా గాడి తప్పుతోంది హింసకాండగా వీళ్ళందరూ నేతలందరూ కూడా ప్రవర్తిస్తున్నారు కావాలనే వైసీపీ నేతలు టార్గెట్ చేసుకుని ఎవరైతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కావాలని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు ముప్పై ఆరు మందిని వైసీపీ సంబంధించిన నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ముప్పై ఆరు మందిని హతమార్చారని అటు వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం జా మాజీ సీఎం జాయి మోహన్ రెడ్డి ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఈ నలభై ఐదు రోజుల్లో దాదాపు చాలా చాలా వరకు కూడా మైనర్ బాలికల మీద రేపటలు జరిగాయి కొంతమంది అతమార్చిన ఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటు అన్నిటి మీద కూడా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ప్రస్తుత రాజకీయాలు అది వైసీపీ మీద దాడులు అన్నిటి మీద కూడా పక్కా ఆధారాలతో సహాటు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్కు వివరించారు దాదాపు గంటకు పైగానే వీళ్ళ భేటీ సాగిందని చెప్పొచ్చు మా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య అంటే భార్య భారతి కూడా వచ్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరు వీరిద్దరూ కలిసి ఈరోజు గవర్నర్ను కలిశారు దాదాపు గంట గంటపాటు సాగిన ఈ చర్చలో వీటి అన్నింటి మీద అంటే రాష్ట్రంలో జరిగిన ఏదైతే ఈ కార్యకలాపాల అన్నిటి మీద కూడా వైసీపీ మీద టార్గెట్ చేసి టీడీపీ జనసేన నేతలు టార్గెట్ చేసి చేస్తున్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ప్ర ప్రజాస్వామ్య గాడి తప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలనే ఒక వినపాన్ని కూడా అటు అబ్దుల్ నజీర్ వద్ద పెట్టినట్టు కూడా తెలిసింది మొత్తంగా దాదాపు గంట సేపు ఈ భేటీలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తాజా పరిస్థితుల మీద కూడా గవర్నర్ అయితే వివరించినట్టు కూడా తెలుస్తోంది ఆర్టీవీ విజయవాడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది